సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముగ శర్మ గారికి గురుసత్కారం సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి పెద్దలు మనకంటే ఇప్పుడు మొదలే ఇంత మొదలు మాట్లాడి వెళ్ళినటువంటి గౌరవనీయులు జస్టిస్ వి రామసుబ్రమణ్య గారు అదేవిధంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గౌరవనీయులు డాక్టర్ కేవి రమణాచారి గారు గౌరవనీయులు పద్మభూషణ్ శ్రీ కే వరప్రసాద్ రెడ్డి గారు గౌరవనీయులు ఐవైఆర్ కృష్ణారావు ఐఏఎస్ రిటైర్ గారు అదేవిధంగా గౌరవనీయులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గౌరవనీయులు ఎంవిఎస్ ప్రసాద్ ఐఏఎస్ రిటైర్డ్ గారు శృంగేరి శంకరమఠం శంషాబాద్ గౌరవనీయులు విఎస్ఆర్ మూర్తి గారు మరియు ఎంవిఆర్ శర్మ గారు మా నిర్మల్ వాస్తవ్యులు మడిపేళ్లి దక్షిణమూర్తి గారు వాఖ్యత మరియు వేదికమైనటువంటి ఇతర పెద్దలు మరియు సభ ముందున్నటువంటి మీ అందరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఎక్కువ విషయాలు మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మంచి భక్తిపరులు వారు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు నా గౌరవ రమణాచారి గారు చెప్పినట్టు క్లుప్తంగా మాట్లాడాలని చెప్పి చెప్పడం జరిగింది నేను అందుకొరకే వేదం అనేది కూడా చాలా అవసరము ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో మన భారతదేశంలో వేదంతో పాటు ధర్మం నిలవాలంటే వేదం తప్పకుండా పాటించాలి ప్రతి ఒక్కరు కూడా దాన్ని అర్థం చేసుకొని మరి మన పిల్లల్ని కూడా భవిష్యత్తులో చదివించడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది ధర్మము తప్పటికి కూడా నిలబడుతుంది మరి శర్మ గారు ఇక్కడికి రావడం అంటే చాలా గొప్ప వారి యొక్క ప్రవచనాలు వారి యొక్క పుస్తకాలు ఒక టీవీలో అప్పుడు చూడడం జరిగింది మరి ఇంకా ఎన్నో భవిష్యత్తులో మనం చూడడానికి అవకాశం కల్పిస్తారని చెప్పి వారి ప్రాంతానికి వచ్చిన సందర్భంగా వారికి మరోసారి నేను హృదయపూర్వకంగా వందనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై హింద్